ప్రభుత్వం వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు రైతులు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో రైతులు రాస్తారోకో చేశారు. వడ్లు కొనుగోలు చేయాలని రోడ్డుపై బయటపెట్టారు. సీజన్ ప్రారంభమైనా వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల బస్తాల ట్రాక్టర్లతో రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆందోళనకు దిగారు రైతులు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో వడ్లు కొనాలని ధర్నా చేశారు. సీజన్ ప్రారంభమైనా కొనుగోళ్లు జరగడం లేదని మండిపడ్డారు. బస్తాకు 41 కిలోల తూకం వేయాలన్నారు. కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలన్నారు రైతులు. వీళ్ళేమంటే రైస్ మిల్లలో 43 కిలోలు పెట్టమంటారు. ఎక్కడి న్యాయం అది? 41 కిలో చిల్లర పెడదామన్నాం. రైతులను ఆగం చేస్తారు, వట్టిగా ఇట్లాంటి పని చేస్తారు, మోసాలు చేస్తారు. ఇంతవరకు కూడా ఇప్పుడు 15 రోజులు అవుతుంది మా దగ్గర వడ్లు వచ్చి. ఇంతవరకు కూడా కట్టారు, పెడతారు మీరు 43 కిలోలు పెట్టరు, లేకుంటే 42 కిలోలు పెట్టరంటారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు రైతులు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి 40 రూపాయలు హమాలీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గోని సంచులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యపై రైతులందరూ ఏకమై ఐక్యత సెంటర్కి వచ్చారు. ఈరోజు రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వరి ధాన్యం ఒకసారి గోచి ఒక దగ్గర ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత కేంద్రానికి దేవాలంటే సంచులు లేవు. సంచులు లేకపోతే ట్రాక్టర్ కిరాయి పెట్టి దేవాలంటే చాలా వేలల్లో ఖర్చు అవుతుంది రైతుకు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 40 రూపాయలు హమాలి తీసుకుంటున్నారు. మళ్ళీ పక్క గ్రామానికేమో సంచులు పోతున్నాయి, జిన్నారం గ్రామస్తులకేమో సంచులు ఇస్తాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఆందోళనకు దిగారు రైతులు. రాఘవేంద్ర వే బ్రిడ్జ్ కాంటాలో మోసం జరుగుతుందని నిరసన తెలిపారు. వడ్లు కాంటా వేయగా 10 క్వింటాల తేడా చూపిస్తుందన్నారు. 10,300 కేజీలు కాంటా పెట్టగా 9,300 కేజీలు చూపించిందన్నారు. అనుమానం వచ్చి పక్కనే ఉన్న మరో వే బ్రిడ్జ్ లో కాంటా పెట్టగా మోసం జరిగినట్లు తెలిసిందన్నారు. సాంకేతిక లోపం వచ్చిందని రాఘవేంద్ర వే బ్రిడ్జ్ యజమాని సమర్థించుకున్నాడన్నారు రైతులు. మోసానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తోందంటున్నారు రైతులు.